స్ట్రాబెర్రీ, వెనిలా, కుకీస్ క్రీమ్, బటర్ స్కాచ్, బటర్ ఫీకన్, వాఫర్ కోన్, షుగర్ కోన్, కేక్ కోన్, కుల్ఫీ. అబ్బా, చెప్తుంటే పోరలకు ఊరిలూరుతున్నాయిలే. ఎమ్మటే దుక్నాన్ని కురికి ఓ రెండు మూడు సప్పరియాలనిపిస్తుండొచ్చు. ఇంటి బయట గంట సప్పుడు వినబడ్డదంటే కొనిచ్చేదాకా అస్సలు ఊకోరు. దావతులలో అయితే కప్పుల కప్పులు గుమ్మేస్తారు. పోరలకు ఐస్ క్రీమ్లు అంటే గంత కాయిష్ మరి. కానీ గివ్ అయితే షానా లాగ్. మార్కెట్ లో కొత్త ఐస్ క్రీమ్లు వచ్చినాయి వీళ్ళు. అగో బాక్స్లకెళ్ళి తీసి బయట పెడుతున్నారు. మామూలు కాదు, మళ్ళా ఒక్క స్పూన్ తీసుకొని సప్పరిస్తే పెగ్గేసినంత కిక్కిస్తాయి. విస్కీ ఐస్ క్రీములు మరి. కిలో ఐస్ క్రీమ్లో 90 కంటే జరంత తక్కువ విస్కీ ఓడ్క కలిపి తయారు చేస్తున్నారట. జూబ్లీ హిల్స్ ఏరియాలకి దుగ్న పొల్లు అమ్ముతుంటే ఆప్కారోళ్ళకి ఆసన వచ్చి దొరకబట్టిండ్రు. కొత్త దందా ఎన్ని రోజుల సంధి నడుస్తుందో. మంచిగా గిరాకీ కావాలని ఆన్లైన్ లో పోస్టులు పెడితే పోలీసు వాళ్ళకు తెలిసి ఉరికొచ్చిండ్రు. మొత్తం 11 కిలోలు పట్టేసిండ్రట. వీకెండ్ పార్టీ కోసం ఒక ఆర్డర్ ఇచ్చిండ్రట. అయితే ఇదంతా కూడా చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి ఈ రకంగా చేయడం జరుగుతుంది. ఇది గత 6 మంత్స్ నుంచి నడుస్తున్నట్టు మాకు తెలుస్తుంది. హాఫ్ కేజీ 852. ఉత్తగా 100కు 150కి ఐస్ క్రీమ్లు అమ్మితే పడతలు పడతలేవానికి ఉపాయం చేసినట్టున్నారు. కిలకి ఎంత తీసుకుంటున్నారో గానీ కిక్కు కోసం కస్టమర్లు బగ్గనే వస్తుండొచ్చు. కానీ ఐస్ క్రీమ్లు అంటే పూరలు తింటారు ఎక్కువ మట్టుకు. తీసుకపోయి ఇంట్లో పెడితే తెలివక తింటే ఏంది పరిస్థితి? ఉత్త పుణ్యానికి పిల్లగాళ్ళు కిక్కుకు అలవాటు అవుతారు. చెల్ నాకు ఐస్ క్రీమే కావాలని గాయి గాయ చేస్తారు. ఏడికెళ్ళి మోపైన్రా నాయనా, మీ దందాల కోసం దేడిదిమ్మకు ఐడియాలు చేసి పిల్లల నాగం చేసే కథ చేయబట్రీ.